వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ముఖ్యమంత్రి మార్పు మంత్రివర్గ విస్తరణ వదంతులు యూపీలో చర్చనీయాంశంగా మారాయి ప్రధాని మోదీ యోగి ఆదిత్యనాథ్ మధ్య సఖ్యత లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ కరోనాను ఎదుర్కోవడంలో యోగి ప్రభుత్వ వైఫల్యం వంటి ప్రతికూల పరిస్థితుల్లో భాజపా ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొందాయి దేశంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే రెండు వేల ఇరవై రెండులో యూపీలో గెలవడం అత్యంత కీలకం కానీ అక్కడి పరిస్థితులు కమలానికి ప్రతికూలంగా ఉన్నాయి కరోనాను ఎదుర్కోవడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించడంతో భాజపా మూడో వంతు స్థానాలకు మాత్రమే పరిమితమైంది యోగి పాలనపై సొంత పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలే విమర్శలు కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో భాజపా అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ ను పదవి నుంచి తప్పిస్తుందనే వార్తలు వెల్లువెత్తాయి ఏటా జూన్ ఐదో తేదీన యోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే మోదీ అమిత్ షా జేపీ నడ్డాలు ఈసారి మౌనంగా ఉండడం ఈ వాదనలకు బలం చేకూర్చింది మోదీ యోగిల మధ్య మొదటి నుంచి అంతగా సఖ్యత లేదని వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన యోగికి మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదని రాజకీయ నిపుణులు గుర్తు చేశారు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న మనోజ్ సిన్హాను రెండు వేల పదిహేడులో యూపీ సీఎంను చేయాలని మోదీ ఆశించిన ఆర్ఎస్ఎస్ మద్దతుతో యోగి ఆ పదవి చేజిక్కించుకున్నారు ప్రధాని మోదీకి సన్నిహితుడిగా పేరున్న మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మను ఎమ్మెల్సీ చేయడం యూపీ మంత్రివర్గంలో ఆయనకు కీలక స్థానాన్ని కల్పించాలని అధిష్టానం ప్రయత్నించడం తనను అడ్డుకోవడానికేనని యోగి భావిస్తున్నారు మే చివరి వారంలో ఢిల్లీలో మోదీ నాయకత్వంలో యూపీ పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ నేతలతో జరిగిన సమావేశానికి యోగి యూపీ భాజపా అధ్యకుడు స్వతంత్ర దేవ్ సింగ్ కి ఆహ్వానం అందలేదు ఈ ఘటనతో యోగి అసంతృప్తికి గురయ్యారని అందుకే ఆ తర్వాత యూపీ వచ్చిన ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోస ని కలవలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేననే సంకేతాలు పంపడానికే యోగి ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగిని మార్చడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువనే భావనలో భాజపా అధిష్టానం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు యోగి సీఎం అయ్యాక జాతీయ స్థాయిలో ఉన్నాయి తనను పదవి నుంచి తప్పిస్తే యోగి అంత తేలిగ్గా తీసుకోకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి తన పీఠాన్ని యువ వాహినిని మరింత శక్తిమంతంగా పునరుద్దరించుకుని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే హిందూ ఓట్లు చీలిపోయి ఇంకా ఎక్కువ నష్టమే వాటిల్లవచ్చని కాబట్టి యోగి విషయంలో భాజపా అధిష్టానం దూకుడుగా వ్యవహరించకపోవచ్చు అంటున్నారు యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమాలోచనలు జరిపిన నేపథ్యంలో వీరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి